హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారు అనుకుంటాను. లాస్ట్ వీకెండ్ షాపింగ్కి వెళ్ళినామండి, గ్రాసరీస్కి అందు. సో ఈ వీకెండ్ నేనేమన్నా అంటే సాటర్డే సండే ఫుల్ స్నో స్టామ్ ఉంది, స్నో వస్తుందని చెప్పాను కదా. సో సాటర్డే ఫుల్ సండే ఫుల్ స్నో స్టామ్ ఉండే. మార్నింగ్ లేచి చూసే లోపల అంటే ఫుల్ స్నో కవర్ అయిపోయిందండి. సో ఇది ఒక్కసారి మీకు అవుట్లైన్ వ్యూ ఎలా ఉంటుంది రోడ్స్లో అందు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇది మా పార్కింగ్ సైడ్ స్ట్రీట్. ఇక్కడ తార్ ఉంటుంది అన్నమాట, తార్ అంతా వైట్ కలర్ స్నోతో కవర్ అయిపోయింది. అందని ఈ కార్ చూసారా, అసలు కార్ కనిపించట్లేదు, మొత్తం స్నో అయిపోయింది. సో ఇక్కడున్న టైర్స్ వరకు మోర్ దాన్ టైర్స్ లెవెల్ కన్నా పైకి స్నో వచ్చేసింది. ఇది మా పార్కింగ్ లైన్. కొంతమంది స్నో ఏంటంటే తీయేశారు, ఒక మెషిన్ పిలిపించేసి. సో ఇక్కడ చూసారా స్నో ఎంత ఉందో. అసలు లాస్ట్ 3-4 ఇయర్స్లో లేదంటే మోర్ దాన్ 3-4 ఇయర్స్లో ఇంత స్నో స్టామ్ ఇంత హెవీగా రావడం ఇదే ఫస్ట్ టైం అంట. సో పోలిస్తే 2014-15 అంతకన్నా ముందు నుంచి. సో లాస్ట్ నైట్ ఏంటంటే మనకి స్నోఫాల్ దాదాపు 40-50 సెంటీమీటర్స్ వరకు వచ్చింది. అండ్ స్నో అంతా కార్స్ అన్నీ స్నోలో మునిగిపోయాయి అన్నమాట. మన వర్షంలో కార్స్ ఎట్లా మునిగిపోతాయో ఇక్కడ ఏంటంటే స్నోలో కార్స్ మునిగిపోయాయి. అసలు రోడ్స్ కనిపించట్లేదు, ఏం కని. ఇది పార్కింగ్ రోడ్ కాబట్టి కనీసం గవర్నమెంట్ అంత పెద్దగా క్లీన్ చేయలేదు. వెహికల్స్ రోడ్వేలో కొంచెం టైట్స్ వెళ్ళే రోడ్లో క్లీన్ అయిన తప్పితే మిగతా స్నో అంతా అట్లే ఉంది. సో నేను ఒకసారి మీకు మెయిన్ లైన్ వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. అక్కడైతే ఏంటంటే గవర్నమెంట్ స్నో వచ్చిన నెక్స్ట్ రోజు ఏం చేస్తుందంటే, సో వాళ్ళ ట్రక్స్ ఉంటాయన్నమాట, ట్రక్స్ తీసుకువచ్చేసి మొత్తం స్నో అంతా క్లీన్ చేసేసి ఫుట్పాత్ పైన వేస్తారు. కానీ చిన్న చిన్న స్ట్రీట్స్లో ఏంటంటే మనం సాస్కటూ ఇక్కడ ఉన్న లోకల్ ఏరియా గవర్నమెంట్కి మనం కంప్లైంట్ కానీ మెసేజ్ కానీ పెడితే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. కొంతమంది ఇళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళకి ఏరియాస్ ఉంటాయి కదా, అంటే పార్క్స్ కానీ లేదా యార్డ్స్ కానీ, వాళ్ళు ఏంటంటే ఇంటి ముందర వాళ్ళే ఓన్గా క్లీన్ చేసుకుంటారు. సరే ట్రక్ అంతా స్నో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే టైర్స్ రూట్లో వెళ్తున్నాం, మిగతా రూట్లో వెళ్ళాలంటే మేము చాలా కష్టం. ఇది మా బిల్డింగ్ పార్కింగ్ ఏరియా. ఈ వెహికల్ చూసారా వైట్ వెహికల్కి ఎట్లయిపోయిందో, డోర్ తీయాలన్నా కష్టం. ఈ బ్లూ కార్ పక్కన ఉండేది మా పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు కార్ తీసుకొచ్చి పెట్టాలంటే చాలా కష్టం. ఇది చూసారా కారు స్నోలో అంతా మునిగిపోయింది. అపార్ట్మెంట్ వెళ్ళి ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కేర్ టేకర్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఇట్లా రోడ్ మనకి అపార్ట్మెంట్ ఎంట్రన్స్ దారిలో వచ్చేసి క్లీన్ చేశారు కొంచెం. రెగ్యులర్ కార్స్ చూస్తే మీరు అసలు నాకు నీ పైకి వరకు స్నో ఉంది. వెళ్ళేటప్పుడు చూడండి సౌండ్, షూ సౌండ్ ఎట్లా వస్తుంది, కర్ 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 అని వస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే స్నో షూ వేసుకోలేదు, స్నో షూ వేసుకుంటే ఇంకా సౌండ్ వస్తుంది, గ్రిప్ ఉంటుంది అన్నమాట. ఈ నార్మల్ షూ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్నో ఏంటంటే ఇంకా ఐస్ ఫామ్ అవ్వలేదు, చాలా ఫ్రెష్ ఉంది, అందుకే ఏంటంటే గ్రిప్ దొరుకుతుంది షూకి. సో ఇన్ కేస్ ఐస్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి స్నో అంతా, ఎక్కువ జాగ్రత్త. కొంచెం ఏంటంటే బస్సెస్ వెళ్ళరు, స్కూల్ బస్సెస్ అంటూ. ఈ రోడ్లో కూడా ఏంటంటే స్నో ఇంకా తీయలేదు. సో ఏం చేస్తారంటే ఇట్లా టూ సైడ్స్ క్లీన్ చేశారు. నా ఇట్ సైడ్ ఉంది కదండి, ఇదంతా కూడా మెయిన్ రోడ్డే, కార్స్ అన్నీ ఆగిపోయాయి రైట్. రోడ్ అంతా స్నో ఉంది. ఈ రోడ్ చూడండి, ఇదంతా రోడ్ మళ్ళీ టూ సైడ్ పార్కింగ్ అన్నమాట. ఇది నేను వెళ్తున్నది ఫుట్పాత్. సో మనం ఏంటంటే మెల్లిగా
ఇన్సైడ్ లైన్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇది యూనివర్సిటీ బ్రిడ్జ్ రోడ్ అన్నమాట. సో కైండ్ ఆఫ్ మెయిన్ రోడ్. సో ఇక్కడ మీరు చూస్తే ట్రక్స్ మొత్తం స్నో అంతా తీసేసి ఫుట్పాత్ పైన వేసేస్తాయన్నమాట. ఇది కొంచెం తర్వాత ఈ సైడ్కి కొంచెం స్నో అంతా తీసేసి పక్కన వేస్తాయి. ఇది కిన్స్మెన్ పార్క్ అన్నమాట. మా ఫ్రెండ్ అతను ఫొటోస్ తీసుకుంటానంటే ఏంటంటే పార్క్ లోపలికి వెళ్తున్నాం. ఈ ఫుట్పాత్ కొంచెం క్లియర్గా ఉంది. చూసారా కొంచెం ఇట్లా క్రిస్టల్స్ వేస్తారన్నమాట, ఎందుకంటే పెడెస్ట్రియన్స్కి జారకుండా ఉంటుందనేసి క్రిస్టల్స్ వేస్తారు ఫుట్పాత్ పైన, ఎస్పెషలీ ఫుట్పాత్ పైన వేస్తారు. ఇట్లా కార్ చూడండి, స్నోలో ఎక్కకపోయింది, దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ దాని వీల్స్ స్పిన్ అవుతుంది. పిల్లల ప్లే పార్క్ అండి. ఇంత ముందు వచ్చినప్పుడు ఎంత గ్రీనరీ ఉండేది, ఇప్పుడంతా స్నోతో కవర్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఎవరి కార్స్ వాళ్ళు తీయడానికి చాలా ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఇంటి ముందర స్నో తీసుకుంటారు, తర్వాత వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. సో స్నో వస్తే ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా ట్రక్స్ అవి చూపించలేదు క్లీనింగ్ ఎలా ఉంటుందో. ఎప్పుడన్నా ఇంకోసారి బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ట్రక్స్ ఎట్లా క్లీన్ చేస్తాయి అలాంటిది ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్.